ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినా ఏకంగా వాళ్ళ షాపుల మీద పడుతుంది పడుతున్నారు వైకప్ప నాయకులు శ్రీకాళహస్తిలో రజక కులానికి చెందిన మునిరాజమ్మ ఆమె కరెంటు కనెక్షన్ ఇవ్వట్లేదు ఎమ్మెల్యే డబ్బు అడిగాడని మాట్లాడినందుకు ఆమె షాప్ ని ధ్వంసం చేశారు ఆమెని రోడ్ పైకి తోసేసింది వైకప్ప ప్రభుత్వం దానిపైన ఇప్పటికీ ప్రభుత్వం అనేది యాక్షన్ తీసుకోలేదు తల్లి ధైర్యంగా ఉండు తొమ్మిది నెలల్లో మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం దాని కూడా వస్తా నీ పైన కేసు పెట్టారా నీ పైన కేసు పెట్టారా వయసు ఎంత రండి పదిహేను సంవత్సరాలు వయసు ఎంత చిన్న పదహారు సంవత్సరాలు ఏం చేశారు స్వామి నువ్వు నీ పైన కేసు పెట్టినారు పెట్టారు త్రీ ఫిఫ్టీ త్రీ పెట్టారా ఏమని పెట్టారు ఏ సెక్షన్ పెట్టారు పాపం ధైర్యంగా ఉండమ్మా నువ్వు ధైర్యంగా ఉండమ్మా న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు తెలుగుదేశం పార్టీ బనాయిస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజులు ఆ కేసు నేను తీయిస్తా నాకు వదిలేసి అందుకే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం ఎట్లయిందో పార్టీ తీసుకొస్తుంది అది కూడా మొదటి సంవత్సరంలోనే తీసుకొస్తాం ఎవరన్నా మీ పైన అసభ్యంగా మాట్లాడినా ఇట్లా దాడి చేసినా ఇబ్బంది పెట్టినా తిరిగి కేసు పెడతాం కాదు కదా న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది దాంతో పాటు జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులు ఎస్పీ కలెక్టర్ కూర్చోవాలి ప్రతి నెల రివ్యూ చేయాలి ఎన్ని కేసులు అయినాయి కేసులు స్టేటస్ ఏంటి తొందరగా ఎందుకు ఛార్జ్షీట్ వేయలేదు ఎప్పుడు గల తీసుకెళ్తాం తీసుకెళ్తామని చాలా స్పష్టంగా దాంట్లో ఉండాలి అలాంటి బలమైన చట్టం తీసుకొస్తేనే బీసీ సోదరుల వైపు వైకప్ప కుక్కలు చూడాలంటే భయపడతాం ఇంకొక అమర్నాథ్ గౌడ్ లాంటి ఘటన ఆంధ్ర రాష్ట్రంలో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది అందుకే ఒక బలమైన చట్టం మేము తీసుకొస్తాం అది కూడా మొదటి సంవత్సరంలోనే తీసుకొచ్చి అమలు చేస్తాం ధైర్యంగా ఉంటుంది అసై యాసెం పేత అరవై ఐదు ఏళ్ళ నుంచి మంచి నీళ్ళకి భలే ఇబ్బందిగా ఉంది ఎటు పోయినా నాలుగు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు పోయి తెచ్చుకోవాలి జనం అందువల్ల మీరు ఏదన్నా మన దేశం మన పార్టీ వచ్చినప్పుడు దాన్ని మందలించి ఒకరు వేసిండే ఇంకొకటి కరెంటు చెప్పనే పసిలు ఆసుపత్రి లేదు మనుషులు ఆసుపత్రి ఆ రెండు మాకు జోలు దిన్ని వడ్డీపాలెం యాసైపాలెం రెండు వేల పదిహేడులో నేను మంత్రి మంత్రి అయిన వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా సురక్షితమైన తాగునీరు ఇవ్వాలనేది ఆనాడకు లక్ష్యం పెట్టుకుని జలధార ప్రాజెక్ట్ ద్వారా ఒక ప్రాజెక్ట్ రూపొందించి కార్యక్రమాలు ఆ కార్యక్రమం ప్రభుత్వాలు మారినాయి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారు అందుకే భవిష్యత్తుకు గ్యారంటీ అని బాబు గారు మేనిఫెస్టో ప్రకటించినప్పుడు దాంట్లో స్పష్టంగా ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి అందజేస్తామని పేర్కొన్నారు చాలా మంది మన ప్రాంతంలో చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే నీటి కుళాయి అంటే బోర్ వేస్తారు ఆ బోర్ నీరు తీసుకెళ్లి ఓరే ట్యాంకులు పెడతారు అది ఇస్తారు అది మనం తాగలేం దేనికి వాడలేం వద్దులే బా అంటారు అట్లా కాదు తెలుగుదేశం పార్టీ ఇవ్వబోయే నీళ్ళేనంటే రిజర్వాయర్ దగ్గర నుంచి తీసుకుని ఉన్న గుట్టపైకి తీసుకెళ్లి ఆ నీరుని శుద్ధి చేసి ఫిల్టర్ చేసి పైపు ద్వారా తాగే నీరుని తాగే నీరుని పైపు ద్వారా ప్రతి ఇంటికి నీటి కులై తెలుగుదేశం పార్టీ అందించబోతుంది మీ ఇంకా డౌట్ అది ఎందుకంటే ఈ విషయంలో నేను పాలిట్ బ్యూరోలో ఉన్న పెద్దలతో చర్చించి మాట్లాడి కొంతమంది పోరాడి భవిష్యత్తుకు గ్యారంటీ దాంట్లో పెట్టించా ఈ సమస్య ఇక్కడనే కాదు అటు మాకు రాయలసీమలో కూడా ఉంది